కొబ్బరి వడపప్పు కావాల్సిన పదార్థాలు నానబెట్టిన పెసరపప్పు మామిడి ముక్కలు క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కొబ్బరి తురుము నిమ్మరసం కొత్తిమీర కొబ్బరి వడపప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా ఇప్పుడు తయారీ విధానాన్ని మొదలు పెడదాం సో ప్రతీష గారు ఫస్ట్ మనం పాటతో స్టార్ట్ చేసి రెసిపీలోకి వెళ్ళిపోదాం షూర్ కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే చాలా బ్యూటిఫుల్ వాయిస్ సో మన రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం కొబ్బరి వడపప్పు పానకం వడపప్పు ఎప్పుడూ వింటూనే ఉంటాం కానీ కొబ్బరి వడపప్పు ఏంటో నాకు టేస్ట్ చేయాలని ఉంది సో స్టార్ట్ చేసేద్దామా యా ముందుగా ఏం చేయాలి ఒక మిక్సింగ్ బౌల్ కావాలి ఓకే మనం కొన్ని కీరా ముక్కలు ఓకే ఓకే నెక్స్ట్ కొంచెం మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఓకే మీకు పులుపు ఎక్కువ ఇష్టమా నాకు అన్నీ ఎక్కువ ఇష్టమే కారం తప్ప క్యారెట్ ఓకే తురుముకున్న కొబ్బరి ఓకే కొబ్బరి వడపప్పు ఓకే టేస్ట్ కోసం సాల్ట్ ఓకే కొంచెం సాల్ట్ మీరు ఎక్కువ సాల్ట్ తింటారు ఆహా సాల్ట్ ఎవరు ఎక్కువ తింటారు అందరు కొంచెమే తింటారు అంటే కొంతమందికి ఇప్పుడు పెరుగు పెరుగులో ఉప్పు చాలా ఉప్పు ఎక్కువ ఉంటుంది పెరుగు తక్కువ ఉంటుంది దెన్ కొంచెం మిర్చి స్పైసీ ఇష్టం ఉంది కొంచెం స్పైసీ కొంచెం ఉప్పు కొంచెం పుల్లగా కొంచెం అన్ని కొంచెం కొంచెం ఉగాది పచ్చడి లాగా ఉంది నాకు మళ్ళీ తర్వాత మిక్స్ చేసుకోండి ఓకే తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ నానబెట్టిన పెసరపప్పు యా సో ప్రతి శ్రీరామనవమికి గుడికి వెళ్తుంటారా హా ప్రతి శ్రీరామనవమికి గుడికి వెళ్తాను మా ఇంటి దగ్గర ఒక వెలసిన రామాలయం ఉంది సో ప్రతి శ్రీరామనవమికి అక్కడ కళ్యాణంలో పాటలు పాడతాను చిన్నప్పటి నుంచి ఏంటంటే శ్రీరామనవమి అనగానే పొద్దున్నే ఇంట్లో మమ్మీ డాడీ లేపి స్నానం చేయించి గుడికి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఫస్ట్ అక్కడ కళ్యాణం అయ్యేదాకా కదలకూడదు అలాగే కూర్చోవాలి శ్రీరామనవమి అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోద్ది చెమటలు వచ్చేస్తుంటే ఆ పెద్ద పెద్ద డ్రెస్సులు ఇస్తారు పండగ వేసుకొని అంతసేపు కూర్చొని స్వీటెస్ట్ మెమరీ బాగా అసలు నాకు పాటలతో అలా గడిచిపోయేది అనమాట ప్రతి శ్రీరామనవమి ప్రతి శ్రీరామనవమికి ఆలాపన చేసుకుంటూ భక్తి కళ్యాణం చూసేసి హ్యాపీగా వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాడు కళ్యాణంలో తలంబ్రాలు పోసేటప్పుడు అందులో ముత్యాలు కెంపులు ఇవన్నీ దొరుకుతాయి మనకి అవి ఏరుకోవడానికి టైం సరిపోయేది కాదు అవి తీసుకెళ్లి మమ్మీకి ఇస్తే మమ్మీ అప్పుడు ఓ తెచ్చావా అనేసి అప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట గొప్ప సాధించామని ఆ ఏజ్ లో అవే చాలా పెద్దవి మాకు ఆ ఏజ్ లో అవే ఎన్ని పాటలు పాడాను ప్రతి శ్రీరామనవమికి నెక్స్ట్ శ్రీరామనవమికి ఇంకెన్ని పాటలు నేర్చుకున్నాను అనేది నిమ్మరసం ఓకే నిమ్మరసం ఫైనల్లీ ఓకే ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ అమ్మ దగ్గర అమ్మ దగ్గర అమ్మ చేతి వంట ఇది బాగా మిక్స్ చేసుకోవాలా ఈలోపు నేను కాసేపు సైలెంట్గా ఉంటాను మీరు నేను ఒక పాట అందుకుంటా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ ప్రియ గుహ వినివేద్విత పద రామ శబరి దత్త పరాశన రామ ఓ మై గాడ్
ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి స్పెషల్కి సింగర్స్ని పిలుస్తుంటాము. ఎలా అంటే పోయినసారి ఎలా జరిగింది, ఈసారి ఎలా జరిగిందని మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ప్రతిసారి ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ వాయిస్ ఎంత ఎలా ఉంటాయండి అసలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అంతా దేవుడి దయ. యా గిఫ్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు మ్యూజిక్ మీరు? 13 ఇయర్స్ నుంచి. 13 ఇయర్స్ నుంచా? అమ్మో ఓకేలే. అప్పుడు నేను రైట్. సో లాస్ట్గా గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర. స్పైసీ వడపప్పు తినబోతున్నాం ఈ శ్రీరామనవమికి. ఎస్. పొద్దున పానకం తాగారు వచ్చేటప్పుడు? తాగేసాం మంచిగా. పొద్దున సాయంత్రం ఒక గ్లాస్ నిండా. పొద్దున సాయంత్రం. రైట్. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో ఇదేనా? చాలా బాగా డెకరేట్ చేశారు. వెండి గిన్నె కదా, మన పండగ చాలా కాస్ట్లీగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. సో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. శ్రీరామనవమి స్పెషల్ కొబ్బరి వడపప్పు అండ్ పానకం. ఆల్రైట్. సో శ్రీరామనవమి స్పెషల్ వెరైటీ కొబ్బరి వడపప్పు అలాగే పానకం సిద్ధంగా ఉన్నాయి. వీటిని మేము టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పే ముందు కొబ్బరి వడపప్పుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మళ్ళీ చూద్దాం. కొబ్బరి వడపప్పు కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, మామిడి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర. కొబ్బరి వడపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కీరా ముక్కలు, మామిడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొబ్బరి తురుము, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన కొబ్బరి వడపప్పు రెడీ.